టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అమలాపురంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఇంటి వద్ద నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరమట శ్యామ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తల్లాగే ప్రతి ఒక్కరూ జైల్లో ఉండాలని కోరుకుంటున్నాడని, జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేసి మరి వేళ జైలు పంపారో అదే వ్యక్తి 16 నెలలు జైల్లో ఉండి 10 సంవత్సరాలు కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవటం మన దౌర్భాగ్యం. ఆంధ్ర రాష్ట్రాలు చేసినటువంటి దురదృష్టం. మరి అదే వ్యక్తి తిరిగి ఏమైతే అతను ఇవాళ బయటకు వచ్చి ప్రజా సంక్షేమం కోసం బట్టలు నొక్కుతున్నాడో, కానీ ఆ బట్టంలో 16 నెలలు జైల్లో ఉండటం వల్ల అతను టీవీ బట్టలు నొక్కడం అలవాటైపోయింది. ఆ అలవాటు మీద ఎక్కడికి వచ్చి కూడా బట్టలు నొక్కుతున్నాడు. మళ్ళీ చెంచులు కూడా జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ టీవీ బట్టలు మార్చుకున్న రోజు దగ్గరికి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. మహిళలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు కలిపి అక్రమ అరెస్ట్ నిరసనగా స్వర్గీయ డాక్టర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం దేని గురించి తీసుకున్నామంటే, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టడం జరిగింది. నిరసనగా తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జడిసి రాబోయే ఎలక్షన్స్లో మనం ఘోరంగా ఓడిపోతున్నామని తెలిసి మరి అక్రమంగా కేసులు బనాయించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లో పెట్టడం జరిగింది. మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులు. ఇవన్నీ కూడా మరి త్వరలోనే మబ్బులు తొలగిపోయి చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం వలె మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు. అలాగే ఈ రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారని మరి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, జగన్మోహన్ రెడ్డి లెక్క పెట్టుకో, నీకు రోజులు దగ్గర పడి నీకు ఇంకెంతో కాలం లేదు, 6 నెలలు మాత్రమే నువ్వు పట్టం నొక్కిన ఏం నొక్కినని, ఈ 6 నెలల తర్వాత మళ్ళీ నువ్వు ఏదైతే 16 నెలల జైల్లో ఉన్నావో అదే ప్లేస్కి నిన్ను పంపించడానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి దానికి నువ్వు సిద్ధపడి ఉండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాను.